నమస్తే కాదరవల్లి గారు, ఎక్కడికి బయలుదేరారు? నేనే మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నానండి. నమస్కారం అండి సుధాకర్ రెడ్డి గారు. అలాగా నా దగ్గరకు వస్తామనుకున్నారా? ఏంటి సంగతులు, ఎలా ఉంది మన పొలం? చాలా బాగుందండి, కానీ కలుపు మా మామ చేలో నా చేలో విపరీతంగా వస్తుందండి. కూలీలు ఖర్చు విపరీతంగా పెరిగిపోతుందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు మంచి సమయానికి ఎదురయ్యారండి. కలుపు నివారణకు నేను సొంతంగా ఒక సైకిల్ వీటర్ తయారు చేశానండి. మన రైతు శివరామరెడ్డి పెద్దయ్య పసుపు చేలో కలుపు తీస్తున్నారు, చూద్దాం పదండి. సరే చూద్దాం పదండి, మేము కూడా వస్తాం. నమస్కారం కాదరవల్లి గారు, ఏందబ్బా మీరు కూడా ఇచ్చారు? ఏం లేదు మామా, నా చేలో కలుపు విపరీతంగా వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లా, అందుకనే కాదరవల్లి గారిని అడిగితే ఆయన మీ దగ్గర తీసుకొచ్చాడు. కలుపు తీయడానికి సైకిల్ వేటర్ వాడుతున్నామంట మామా, ఇదేనా? ఇదేనా అబ్బాయి, సైకిల్ వేటర్ నేను వాడుతున్నాను. ఈ సైకిల్ వేటర్ ఎలా పనిచేస్తుంది మామా మన పొలంలో? చాలా బాగుంది సుధాకర్, ఇది కలుపు తీయడానికి చాలా సులభంగా ఉంది, కూలి ఖర్చు కూడా చాలా తగ్గిపోతుంది. చాలా తేలిగ్గా ఉండేట్టుంది. చూశారు కదన్న సుధాకర్ అన్న గారు, చాలా తేలిగ్గా కలుపు తీస్తూ ఉంది. ఇదే మన పొలంలో కూడా వాడుకుంటే తొందరగా మనం కలుపు నివారించవచ్చు. చాలా బాగుంది సుధాకర్ అబ్బాయి, ఇది నా చేలో వాడుతున్నా చాలా తేలిగ్గానే ఉంది, నీ చేలో కూడా వాడితే బాగుండేది, కలుపు ఖర్చు తగ్గుతుంది, కూలీల ఖర్చు. బ్రహ్మానందరెడ్డి అన్నగారు, ఇది మూడు విధాలుగా ఉపయోగించుకోవచ్చు అండి. ఒకటైతే కలుపు నివారణకి, ఇంకోటి అయితే విత్తనం వేసుకోవడానికి, ఇంకో మూడోదైతే గొర్రు గుల్లబరుచుకోవడానికి, మూడు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. అవునా, ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందా? ఆ మూడు ఒకసారి చేసి చూపించుతారా? ఇప్పుడు దీనికి బిగించి ఉన్నదేమో గుంటక, ఇది కలుపు నివారణకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది ఇదేమో గొర్రు, ఇది గుల్ల పొలాన్ని గుల్లపరచుకోవడానికి పనికి వస్తుంది. సైకిల్ వీటర్కి బిగించి ఉన్నదేమో గుంటక, ఇది కలుపు నివారించడానికి ఉపయోగపడుతుంది. ఈ పరికరం ఏమో గొర్రు, దీంతో భూమిని గుల్లపరచడానికి ఉపయోగపడుతుంది. ఇది నాగలి, మన అంతర పంటలకు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నాగలి సహాయంతో అంతర పంటల్లో విత్తనాలు వేసుకోవడానికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ నాగలి వీటర్కు బిగించి బుర్ర సహాయంతో విత్తనాలు వేసుకోవచ్చు. అంతేకాకుండా ఘనజీవామృతము, వేపపిండి ఇలాంటివన్నీ ఎరువులు కూడా మనకు మొక్కల మధ్య సాళ్లల్లో వేసుకోవడానికి ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది.
చాలా బాగుంది ఒలి గారు, నాకు ఒకటి కావాలి. దీని ఖరీదు ఎంత అవుతుందండి? దీని ఖరీదు ఎంతో కాదండి, 1800 రూపాయలు అండి. ఈ సైకిల్ వేడర్ గురించి చాలా విషయాలు చెప్పారు ఒలి గారు, మీకు ధన్యవాదాలు.